శ్రీగురు భోనమ రెండు వేల ఇరవై జూలై నెల ఒకటవ తేదీ బుధవారం నుంచి పదిహేనవ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి ఈ తొలి పక్షంలో వృషిక రాశిలో జన్మించిన జాతకులకి సూచనలు సలహాలు ఫలితాలు ఐదు పాయింట్లలో చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే మనోరంజకంగా సాగిపోతుంది ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు మనోరంజకం ఆహ్లాదకరం అద్భుతం అనిర్వచనీయం దానికి ఏ పేరు పెట్టినా కూడా పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా ఒకటి రెండు మూడు తారీఖుల్లోనే ప్రారంభంలోనే ఈ అనిర్వచనీయమైనటువంటి అనుభూతులు ఆ అనుభూతులు దేంట్లో ఉండొచ్చు దేంట్లోనే ఉండొచ్చు ఆర్థికంగా ఉండవచ్చు నూతన అంశాల మీద ఉండొచ్చు లేదా పాతంగా పాత వ్యవహారాల మీద ఉండొచ్చు ఏదైనా కొంతవరకు స్పెషల్గా పరిస్థితులన్నీ రాబోతున్నాయి మనస్సు చాలా పవిత్రంగా ఉన్నట్టు ఉంటుంది మనస్సు ప్రశాంతత కూడా ఉంటుంది దానికి తోడు శరీర ప్రశాంతత ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు పైగా మీరెవరిని కూడా డిస్టర్బ్ చేయరు మీ నిర్ణయాలు ఒక్కొక్కసారి చాలా గొప్పగా పరిగణ అంటే ముఖ్య గమనికం ఏమిటంటే రాశి ఫలితాలు ఎప్పుడప్పుడైనా సరే నేను చెప్పే సమయాల్లో అద్భుతమని చెప్పి ఒకసారి స్క్రోలింగ్లో అదే సమయంలోనే కింద వ్యతిరేక సమయం అంట అంటే ఏమిటి పైన వీడియోలో మాత్రం అద్భుతం అని చెప్పారు కదా మరి కింద స్క్రోలింగ్లో వ్యతిరేకం అంటే అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్థం అది అంతే తప్ప దానికి దీనికి పూర్తిగా వ్యవహారం వ్యతిరేకం కాదు ఇది ఎందుకు గుర్తు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడైనా అలాంటి విషయం కనుక ఎదురైతే మీరు వెంటనే అర్థం చేసుకోవచ్చు రీతిలో నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్కి వచ్చేసి మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలతో మొదలై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా రంగరంగ వైభవంగా ఉండాలని కోరుకుంటారు చేయాలని కోరుకుంటారు చేద్దామనుకుంటారు అనుకుంటారు అన్నీ సిద్ధం చేసుకుంటారు కానీ అసలైంది విటమిన్ ఎం ఈ విటమిన్ ఎం గురించి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆర్థిక పరిస్థితి కొంతవరకు అడుగంటినట్లుగా అనిపిస్తుంది ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటారు మాటల్ని తగ్గించుకోవాలనుకుంటారు ఆవేశంగా వెళ్ళకూడదు అనుకుంటారు కుటుంబ శ్రేయస్సు ఇంకా బాగా ఉండాలని కోరుకుంటారు కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా మీకు జై కొట్టాలనుకుంటారు కానీ మీలో ఏదో ఒక లోపం ఉండదని మాత్రం గ్రహించలేకపోతారు కనుక మీలో ఉన్నటువంటి లోపం ఏమిటో కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగవ తేదీ ఐదవ తేదీ ఈ రెండు రోజుల్లో కూడా ఆ లోపం ఎక్కడ ఉంది ఎలా ఉంది ఆ లోపాన్ని ఎట్లా చేయాలి నిజమే మీరు ఎదుటి వారికి సలహాలు ఇస్తున్నారు కానీ మీలో ఉన్నటువంటి లోపానికి కూడా తగిన మందు వేసుకోవాలి కదా కనుక ఆలోచన చేయండి ఆలోచన చేసి చేయగా చేయగా బల్బ్ వెలుగుతుంది దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్ళవచ్చు నెక్స్ట్ మూడవ పాయింట్ వచ్చేసి ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల రెండు నిమిషాలతో ప్రారంభమై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మరి ఆలోచన ఏం చేశారో ఏమో మొత్తం మీద మీలో ఉన్నటువంటి లోపం తెలిసిందో ఏదన్నా లోపాన్ని కప్పిపుచ్చేటువంటి మరొక ఏదైనా కొత్త పాయింట్ ఏదైనా దొరికిందో కవరేజ్ పాయింట్ ఏదైనా సరే కొంతవరకు హుందాగా ఉంటూ అన్నదములతో మాట్లాడదాం అక్కచిల్లలతో మాట్లాడదాం లేక బాబాయిలకి సంబంధంగా ఉన్నటువంటి వారితో మాట్లాడదాం లేక అంకులు ఏమంటున్నాడో అంకుల్ని గురించి విచారిద్దాం లేక తండ్రి వైపు ఇచ్చిన వ్యవహారాలు ఎలా ఉన్నాయి తండ్రితో మాట్లాడటమా తండ్రివైపు ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడటమా ఆలోచనలు వారితో చెప్పటమా చెప్పకపోవటమా ఒకటే వంద బట్ ఇవన్నీ కూడా అనుకూలంగానే జరిగిపోతుంటాయి అంటే మీలో ఏదో కొంత క్రొత్త ఆలోచన వచ్చి ఉండవచ్చు అని నేను భావిస్తున్నా వస్తుంది కూడా తప్పులేదు కానీ సోదరులతో మాట్లాడేటప్పుడు కానీ సోదరులతో మాట్లాడేటప్పుడు కానీ బంధువర్గాలతో మాట్లాడేటప్పుడు కానీ కొన్ని విషయాలు మీరు మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ గుర్తు చేస్తున్నాను కానీ కొన్ని విషయాలు మాత్రం అప్పలంగా చెప్పకండి ఎక్కడ ఏ వరకు ఎంతవరకు చెప్పవలసి ఉందో అంతవరకే చెప్పండి మిగతాది సిల్వర్ స్క్రీన్ మీద అని చెప్పండి వెండి తెరపై అంతే వెండితెర ఎక్కడ ఉందంటే తర్వాత చూపిస్తారు వెండితెర ఇప్పుడు కాదు అదంతా తర్వాత చూపిస్తారు తెర మీద కానీ కొంతవరకు ఏంటంటే జనరంజకంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనోరంజకంగా స్థితిగతులు ఉన్నప్పటికి కూడా ప్రజారంజకంగా అందరూ చేకొడుతున్నప్పటికి కూడా కుటుంబ వ్యక్తులంతా కూడా బ్రహ్మాండం చెబుతున్నప్పటికి కూడా ఎంతవరకు వెళ్ళాలనో అక్కడికి వెళ్ళి అక్కడే బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేయండి తప్ప అంతా కామాలు గీమాలు తీసేసి నేరుగా వెళ్ళకండి కనుక స్పీడ్ బ్రేకర్స్ అనేది ఉండాలా అలాంటి స్పీడ్ బ్రేకర్స్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకా నాలుగవ పాయింట్కి వచ్చేసి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషంతో మొదలై పదమూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది రాజా తథా ప్రజ ఏమిటి అధా రాజా తధాప్రజ ఏమిటో ఎంతకాలం చేయాలో బతికొన్నంతకాలం చేయాలి తప్పదు సంపాదించుకోవాలి కదా ఉద్యోగం మీద విరక్తి కలిగితే ఎట్లా వ్యాపారం మీద విరక్తి కలిగితే ఎట్లా స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారు ఉంటారు మరి ఎట్లా రెక్కాడితే కానీ డొక్కాడటువంటి స్థితిగతులు కూడా కొంతమందికి ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అనుకోవాలి ఈరోజు మీరు కారులో తిరగచ్చు కానీ రేపటికి ఆయిల్కి డబ్బులు ఉండకపోవచ్చు అందరూ అనుకుంటారు ఆయనకి ఏమండి మహానుభావుడు అండి అదే ఎంత చెట్టుకి అంత గాలి కనుక కొంత ఆలోచన అనేవి చేయాలి తప్పదు మరి మనకెందుకు లే ఆలోచనలు మాత్రం అనుకోవచ్చు కాల రోజులు ఒకే రకంగా ఉండవు కనుక కాలం మారుతున్నది కాలంతో పాటు వ్యవహారాలు మారుతున్నాయి వ్యవహారాలతో పాటు వ్యక్తులు మారుతున్నారు వ్యక్తుల యొక్క స్థితిగతులు మారుతున్నాయి వ్యక్తులలో కొంతవరకు నూతన జవసత్వాలు పుట్టుకొస్తున్నాయి కొంతమంది జవసత్వాలు ఉడికిపోతున్నాయి కొంతమంది అలసిపోతున్నారు కొంతమంది ఉత్సాహంతో ముందుకు ఉరకలు వేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కొంత ఆలోచన చేయాలి ఏమిటి ఆలోచన గతం ఏంటి ఇప్పుడేమిటి నెక్స్ట్ ఏమిటి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ ఏమిటి ప్రధానంగా చూస్తేనే ఇప్పుడు ఏదో మహమ్మారి ప్రపంచాన్ని తిప్పుతున్నది మరి ఈ మహమ్మారి ఇలా ఉన్నప్పుడు ఏమిటి మనం కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాం కంపెనీ ఉంటుందో ఊడిపోతుందో చెప్పలేం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తుంటాం ప్రభుత్వమే ఒక్కోసారి ప్రాపర్గా డబ్బులు ఇవ్వలేకపోవచ్చు లేదా ప్రభుత్వంలో ఏదో చిన్నపాటి సమస్య వస్తే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఒక్కోసారి ఓడిపోవచ్చు తప్పు లేకపోయినా కూడా పై అధికారులు చేసేటువంటి తప్పులు కూడా ఒక్కోసారి కింది వారు బలైపోతుంటారు అంటే సేఫ్టీ అనేది ఎక్కడా లేదు కనుక సేఫ్టీ అనే దాని గురించి ఆలోచన అది దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ కనుక ఏంటి సేఫ్టీ సేఫ్టీ ఏంటి ఎక్కడ రాబోయే రోజుల్లో సేఫ్టీ కావాలి ఆ సేఫ్టీ ఏమిటి అనేటువంటిదంతా కూడా ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి మొదలుపెట్టండి ఎప్పటిదాకా పదమూడవ తేదీ మధ్యాహ్నం దాకా అంతా హౌ టు గెట్ సేఫ్టీ అనేటువంటిది మెయిన్ మోటో దాని మీద దృష్టి ఉంచండి నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఏంటంటే పదమూడవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలతో మొదలై పదిహేనవ తేదీ అర్ధరాత్రితో వెళ్ళి గడిచిపోయేటువంటి ఈ సమయంలో కొంతవరకు మీరంతా ఊగిపోతారు ఆనందంతో ఆవేశంతో కాదు శత్రువుల నుంచి ఏది విధంగా అంత ముందు సమస్య ఉంటుందో ఆ సమస్య లేకుండా చేసుకుంటారు రుణభారం ఏదైనా ఉంటే తగ్గించుకొని చేసుకుంటే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి పాటు మీకు ఏదైనా చిన్నపాటి లోపం కానీ లేక కుటుంబ వ్యక్తుల్లో ఏదైనా చిన్నపాటి ఏదైనా అనారోగ్యం లాంటిది కనుక ఉన్నా మీరు నడిపేటువంటి వాహనంలో చిన్న మరబత్తు ఉన్నా అలాంటి వాటికి కూడా చెక్ పెట్టేస్తారు ఇక కొన్ని కార్యక్రమాలు అంటూ మీకు చేస్తుంటారు మీ ఉద్యోగము వ్యవహారము వ్యాపారాలు ఎన్నో ఉంటాయి కదా వీటిల్లో ఎక్కడో కొంతవరకు ఏవో లోపాలు ఉంటాయి కనుక అలాంటి లోపాలన్నింటికి కూడా కొంతవరకు అతుకులు తొడిగేస్తారు అతుకులు అంటే రిపేర్స్ చేస్తారు ఈ ప్రకారం ఎందుకు రిపేర్ చేయాలనుకుంటారు ఇప్పుడు ఎందుకు చేయాలంటే దీనికి ముందే కదా మీరు సేఫ్టీ కావాలని కోరు కోరుకుంది కనుక ఏంటంటే పదమూడవ తేదీ మధ్యాహ్నం పదిహేనవ తేదీ రాత్రి దాకా ఎక్కడెక్కడ ఉన్నాయి హోల్స్ ఉన్నాయి కనుక ఆ రంధ్రాన్ని వేషం చేస్తారు ఆ రంధ్రాలన్నింటికి బుడ్చుకుంటారు అంటే మీలో ఏమైనా చిన్నపాటి తప్పులు ఉన్నాయనుకో ఆ తప్పులన్నింటినీ సరి చేసుకుంటారు సరికొత్తగా ముందుకు వెళ్ళాలనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు ఒకవేళ మీరు రాజకీయ నాయకులు అయినా అనుకోండి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు మీరున్నటువంటి పార్టీకే పార్టీ వారు మరమత్తులు చేయలేకపోయినప్పటికీ మీ అంతట మీరు మరమత్తులు చేసుకుంటారు ప్రజలలో మీకు గుర్తింపు కావాలనే ఉద్దేశంతో కోరుకుంటారు మొత్తమే ప్రతి వ్యక్తి కూడా తమ గుర్తింపు దిగినీకృతం కావాలనేటువంటి ఉద్దేశంతోనే పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు కూడా కృషి చేస్తారు శుభం